ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పింక్ బోల్వం ప్రభావం పత్తి రైతులను వణికిస్తోంది. 13 మండలాల్లో ఈ తెగులు వ్యాపించడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారు. వర్షభావానికి తోడు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండడంతో వ్యవసాయ అధికారులను సంప్రదిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సలహాలిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పింక్ బోల్వం తెగులు ప్రభావం మీద మరిన్ని ముచ్చట్లు మహేందర్ అందిస్తారు. మహేందర్, ఓవర్ టు యూ. గత సంవత్సరం ప్రభుత్వం కూడా పత్తిని విస్మరించి వేరే పంటలు వేయాలని సలహా ఇచ్చింది. అయితే దాన్ని లాస్ట్ ఇయర్ రైతులు అనుసరించిండ్రు. అలాగే ప్రత్యామ్నాయ పంటలు కూడా చాలా వరకు వేసుకున్నారు. తీరా వారికి ఎదురైన చేదు అనుభవం ఏంటంటే, పంటలు చేతికొచ్చిన తర్వాత దిగుబడులు వచ్చినా రాకున్నా వాటికి ధర మాత్రం లభించకపోవడంతో రైతులు మళ్ళీ ఏదైతే ప్రభుత్వం చెప్పిన మాట పెడచేను పెట్టి ఈసారి పెద్ద ఎత్తున కాటన్ వేశారు. ఈ కాటన్ ఫస్ట్ జూన్ నెలలో వాళ్ళు అనుకున్న వాతావరణం అలాగే వర్షాలు కూడా చాలా బాగా కురిసినాయి. ఫస్ట్ వీక్ నుంచి ఫోర్త్ వీక్ వరకు వాళ్ళు అనుకున్నట్లుగానే విత్తనాలు వేయడం, మొలకలు రావడం, అలాగే ఏపుగా పెరగడం లాంటి వాటికి జాగ్రత్తలు తీసుకున్న కారణంగా చాలా బాగా కాటన్ ఎదిగింది. అయితే ఈ ఎదిగిన క్రమంలో 1 మంత్ నుంచి 1.5 మంత్ నుంచి దాదాపు వర్షాలు కరువు అయ్యాయి. వర్షాలు కరువు అవ్వడం ఒకటి, దానికి తోడు ఇటీవల ఏదైతే చీడపీడల బాధ కూడా ఎక్కువగా పెరిగింది కాటన్ మీద. దాదాపు 4 జిల్లాల్లోని 13 మండలాల్లో ఎఫెక్టివ్గా ఉంది. అయితే తొలి నుంచే ఏదైతే వ్యవసాయ శాఖ కానీ శాస్త్రజ్ఞులు కానీ గుర్తించిన వెంటనే అవగాహన సదస్సులు కావచ్చు లేదంటే క్షేత్రస్థాయి పర్యటనలు చేసి రైతులకు అవగాహన కల్పించగలిగారు. ఆ డేంజరస్ కీటకం అలాగే వైరస్ ఏదంటే బోల్వామ్, పింక్ బోల్వామ్ అనే దాని ఎఫెక్ట్ తోటి కాటన్ చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. అసలు ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది, ఏం జరిగింది, పింక్ బోల్వామ్ ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఈ పింక్ బోల్వాము గత సంవత్సరం నుంచి మరి పత్తులకు రావడం జరుగుతుంది. ఆ పింక్ బోల్ వచ్చిన తర్వాత రైతు చాలా నష్టపోయే విధంగా అవుతుంది. ఈ పింక్ బోల్వామ్కు మరి నివారణ చేయతందుకు ఇక్కడ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గారు, జేడిఎం మేడం గారు, ఏఓ గారు, మండలకు సంబంధించిన అధికారులందరూ కూడా, మరి శాస్త్రవేత్త కూడా ఇక్కడికి వచ్చి మరి రైతులకు అవగాహన, అంటే పింక్ బోల్వామ్ మనం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎటువంటి సస్యరక్షణలు చేయాలి, ఏ మందులు మనం వాడాలి, ఇప్పుడు నిమాయి లెక్కగా మరి పత్తికి మనం నిమాయి లెక్క వాడడమైతే ఈ పింక్ బోల్ అనేది కంట్రోల్ అవుతుందని మరి వ్యవసాయ శాఖ గారు వారు మరి రైతులకు ప్రోత్సహించి చెప్పడం జరుగుతున్నది. అంటే ఈ పింక్ బోల్ వల్ల మీరేం నష్టాన్ని ఎదుర్కొన్నారు, ఎలాంటి మందులు వాడిండ్రు? వ్యవసాయ శాఖ నుంచి చెప్పినటువంటి మరి చర్యలు, ఇప్పుడు నిమాయిలు కొడితే మరి ఈ పింక్ బోల్వామ్ తోడు కంట్రోల్ అయ్యే విధంగా ఏర్పాటు అవుతుంది. అసలు పింక్ బోల్వామ్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ కారణాలు ఏంటి, దాని ప్రికాషన్ ఏంటి? పింక్ బోల్వామ్ అనేది ఇంతకుముందు పత్తి పంట 80 నుంచి 90 రోజుల వయసులో ఇది వస్తుండేది. కానీ ఈ మధ్యన గత 2-3 సంవత్సరాల నుంచి మనకు ఈ పింక్ బోల్వామ్ అనేది 45 పత్తి విత్తిన తర్వాత 45 రోజుల్లో అనేది మనం గమనించడం జరుగుతుంది. దీనికి ముఖ కారణం ఏంటంటే, మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ముందే ఎన్నుకోవాలా, ఎన్నుకున్న తర్వాత సాధ్యమైనంత వరకు ముందుగానే విత్తుకోవాలా. నాన్ బీటీ కొంత గింజల్ని ఆ పత్తితో పాటు ఉంచడం జరుగుతుంది. ఈ నాన్ బీటీ గింజల్ని వీళ్ళు విత్తడం లేదు. అందుకొరకు ఆ నాన్ బీటీ గింజల్ని ఒక 5 వరుసలు ఆ బీటీ పత్తి చుట్టూ వేసుకున్నట్లయితే ఈ పింక్ బోల్వామ్ అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మనతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించి లేదంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఉధృతి ఎలా ఉంది, ఎక్కడెక్కడ పింక్ బోల్వామ్ అనేది ఫామ్ అయింది, దానివల్ల ఎంతవరకు నష్టం జరిగింది, అలాగే రైతులకు ఎలాంటి ప్రికాషన్స్ అవగాహన సదస్సులు ఇస్తున్నారు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారనేది తెలుసుకుందాం. చెప్పండి మేడం. పింక్ బోల్వామ్ మన జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్నమాట, నిజమే. అయితే ఇది ఆర్థిక నష్టస్థాయి కలిగించేంతగా దీని జనాభా సంఖ్య పెరగలేదు, కాబట్టి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే తొందరపడి రసాయన పురుగు మందులు వాడినట్లయితే మిత్ర పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత తెల్లదోమ తాకిడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే రసాయన మందులు వాడొద్దు అని మేము రైతులకు చెప్తున్నాము.
అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు వేప నూనె పిచికారీ చేయడం వలన ఈ పురుగుల సంఖ్య బాగా అదుపులో ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా దాదాపు 20-22 రోజుల నుంచి వర్షం లేదనేది అందరికి తెలిసిన విషయమే. మాక్సిమం ఈ 4 జిల్లాల్లో కూడా కాటన్ ఏరియా ఎక్కువ ఉంది. వర్షం లేని కారణంగా కాటన్కి నష్టం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది కాటన్ వర్షం లేకుండా, దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఏమి ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతారు మీరు? ఇప్పుడు మనకు మేజర్గా మన ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ ప్రధాన పంట కాబట్టి ఎక్కువ డ్రై స్పెల్ ఎప్పుడైతే ఎక్కువైతే పెద్ద డ్రై స్పెల్ వస్తుందో, అంటే వర్షం యొక్క గ్యాప్ ఎక్కువ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ చీడపీడల యొక్క ఉధృతి కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మేజర్గా మనకు వచ్చే డ్రై స్పెల్లో వచ్చే పురుగు ఒకటి తామర పురుగు కాబట్టి దాని పట్ల రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. అదే రకంగా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఎప్పటికప్పుడు రైతులకు ఈ డ్రై స్పెల్ని ఎలా ఏ విధంగా అధిగమించాలనేది తెలియజేస్తాను. ఇది ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల అలాగే కొమరం భీం నిర్మల్ జిల్లాలో ఉన్న కాటన్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తున్న పింక్ బోల్వామ్ పరిస్థితి, అలాగే దానికి సంబంధిత చీడపీడల పరిస్థితి, దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అధికారులు ఇచ్చిన సలహాలు ఏవైతున్నాయి అవి తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. గ్రామంలోని క్షేత్రస్థాయి నుంచి కెమెరామెన్ విఠల్తో మహేందర్ రెడ్డి, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.